తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వెంటనే రైతులకు లక్ష రూపాయల రుణమాఫీతో పాటు ఫసల్ బీమా పథకాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలన్న డిమాండ్తో ముస్తాఫాబాద్ మండలం పొతుకల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో దీక్షా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు బీజేపీ నేతలు మాట్లాడుతూ దేశంలో పలు రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా అమలు చేస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఎందుకు అమలు చేయడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష రూపాయల రుణమాఫీతో పాటు ఉచిత ఎరువుల పంపిణీ, ఫసల్ బీమా యోజన పథకాన్ని వెంటనే అమలు చేయాలన్న డిమాండ్తో ముస్తాఫాబాద్ మండల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పొతుకల్ సహకార సంఘం ఎదుట రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎదుట జరిగిన నిరసన కార్యక్రమంలో భాగంగా బీజేపీతో పాటు కిసాన్ మోర్చా మండల శాఖ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టి అనంతరం రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన లక్ష రూపాయల రుణమాఫీ వెంటనే అమలు చేయాలని, రైతులకు ఎరువుల పంపిణీ చేయాలని, అదేవిధంగా ఫసల్ బీమా యోజన పథకాన్ని కూడా రాష్ట్రంలో అమలు చేసి రైతులను ఆదుకోవాలని సందర్భంగా డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షులు కస్తూరి కార్తీక్ రెడ్డి, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు మరి వెంకటేష్, మండల ప్రధాన కార్యదర్శులు శ్రీ క్రాంతి, కొల్ల కృష్ణగౌడ్, ఏదనూరి గోపి, మేరుకు అంజగౌడ్, తాండ్ర రాంగోపాల్, మీసా సంజీవ్, మల్లారెడ్డి, బాధ నరేష్, శంకర్న, ఉపేంద్ర రైతులు ఉన్నారు. ఎద్దేర్చిన వ్యవసాయం, రైతేర్చిన రాజ్యం బాగుపడ్డట్టు దేశంలోనే లేదు. అలాగే మొదటిగా కేసీఆర్ ఇస్తానన్నటువంటి రైతు రుణమాఫీ ఇవ్వకుండా రైతులను మోసం చేసి గద్దె ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన కేసీఆర్, మీరు లక్ష రూపాయల రుణమాఫీని వెంటనే మంజూరు చేయాలని, అలాగే రైతులకు ఇస్తానన్నటువంటి ఉచిత ఎరువులు ఏమైపోయినాయి, మీరు చెప్పిన ఏమని చెప్పారు, మీరు గత సంవత్సరం చెప్పిన మాట 25,000 వరకు రుణమాఫీ చేస్తానని చెప్పి చెప్పారు, 25 కోట్ల సబ్సిడీ విత్తనాలు ఇస్తానని చెప్పి చెప్పారు. అలాగే మీరు కలబోలి మాటలు రైతులకు చెప్పుకుంటూ మోసం చేస్తున్నారు. మీరు ఇకనైనా నిద్ర మేలుకొని ఫామ్ హౌస్ను వీడి రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలను చేపట్టాలి, లేదా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తరఫున ముఖ్యంగా మీకు డిమాండ్ చేసి చెప్తున్నాము, ముస్తాఫాబాద్ తరఫున మీరు రాబోయే ఎన్నికల్లో మీకు రైతులు గుణపడని చెప్తారు. జై జవాన్, జై కిసాన్. భారతీయ జనతా పార్టీ ముస్తాఫాబాద్ మండల కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో స్థానిక సహకార సంఘం పొద్గల్ సొసైటీ ముందు నిరసన కార్యక్రమం చేసి రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగినది. భారతీయ జనతా పార్టీ ముస్తాఫాబాద్ మండల శాఖ అయినా కిసాన్ మోర్చా మండల శాఖ తరఫున మీరు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన రుణమాఫీ ఏదైతే ఉందో దాన్ని వెంటనే బేషరతుగా మాఫీ చేసి రైతులను ఆదుకోవాలని, అలాగే రాష్ట్రంలో ఫసల్ బీమా ఏర్పాటు చేసి ఈ వడగండ్ల వానతో ఎవరైనా ఇబ్బంది పడ్డ పంట పొలాలు కలపై ఇబ్బంది పడ్డ రైతులను వెంటనే ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ ముస్తాఫాబాద్ మండల శాఖ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఏదైతే లక్ష రూపాయల రుణమాఫీ ఉందో అది వెంటనే అమలు చేయాలని, లేని పక్షాన భారతీయ జనతా పార్టీ ముస్తాఫాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో మీకు తగిన గుణపాఠం చెప్తామని తెలియజేస్తున్నాను.